రాష్ట్రంలో ఓట్ల లెక్కింపునకు ముందే వైకాపా చేతులు తీసిందని తెలుగుదేశం నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు వైకాపా మంత్రులు ప్రజాప్రతినిధులు ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని విడిగా దోచుకున్నారని మండిపడ్డారు ప్రస్తుతం అధికారం కోల్పోనుండటంతో అవినీతి నేతల్లో భయం పట్టుకుందని ధ్వజమెత్తారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దగ్గర నుంచి వైనాట్ పులివెందుల అనే స్థాయికి వైకాపా దిగజారిందని ఎద్దేవా చేశారు ఒక్క ఛాన్స్ అని నమ్మి ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనని రాబోయే వంద సంవత్సరాల వరకు ప్రజలు గుర్తుపెట్టుకునే ఉంది భయపడిపోయారు ప్రజలు ల్యాండ్ టైటింగ్ ల్యాక్ట్ మర్డర్లు ఇసుక మాఫియాలు లిక్కర్ మాఫియాలు ల్యాండ్ మాఫియాలు మైనింగ్ మాఫియాలు ఏంటిది అయిపోయారు వైసీపీ నాయకులు అంతులేని సంపద ప్రజల సంపద దోచుకున్నారు పేదల పేరు మీద పట్టాలు పెడుతూ వేల ఎకరాలు ఫ్రీ హోల్డింగ్ ఇచ్చుకుని వీళ్ళ బినామీల పేరుతో మార్చుకున్నారు దాంట్లో అతిపెద్ద అధికారులు చీఫ్ సెక్రటరీ లాంటి అధికారులు కూడా భాగస్వాములు అయ్యారంటే ఏంటి ఎక్కడికి పోతా ఉంది పాలన కంచే చేనును మేస్తే అన్నట్టుగా ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి తయారైంది దీనికి పులిస్టాపు రేపు వెలబడిపోయే ఫలితాలు ఫలితాలతో ఈ రాష్ట్రానికి మోక్షం లభిస్తూ ఉంది